రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు 7th అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram. విశాఖపట్నం జిల్లా గోపాలపట్నంలో గల ఎల్జీ పాలిమర్స్ వద్ద ఆర్ఆర్ వెంకటాపురం ప్రజలు తమకు తమ గ్రామాల్లో ఎటువంటి పారిశుద్ధ్య కార్యక్రమాలు జరగలేదని, ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనకు తమ గ్రామం ఎంతో నష్టపోయిందని, తమకు కాకుండా ఇతర గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నారు కానీ మా యొక్క గ్రామంలో చేయలేదని స్థానిక ప్రజలందరూ కూడా ఎల్జీ పాలిమర్స్ మెయిన్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. వారికి పోలీసులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ప్రజలు వినడం లేదు. తమకు తక్షణమే న్యాయం చేయాలని ఆర్ఆర్ వెంకటాపురం గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. కూలీ మృతి. మండపేట నియోజకవర్గం రాయవరం మండలం మాచవరం గ్రామంలో అధికారుల నిర్లక్ష్యానికి ఒక దళిత ఉపాధి హామీ కూలీ మృతి. ఈరోజు మాచవరం గ్రామంలో ఉపాధి హామీ పనికి వెళ్లిన దొండపాటి పాప 49 అనే దళిత మహిళ విగత జీవిగా మారింది. వివరాల్లోకి వెళితే లాక్డౌన్ కారణంగా అన్ని విధాల ఉపాధి కోల్పోవడంతో ప్రభుత్వం చూపించు ఉపాధి హామీ పనికి గ్రామంలో సుమారుగా 291 కూలీలు పనికి వెళ్లారు. పనికి వెళ్ళిన కూలీలకు మంచినీళ్లు, మజ్జిగ, అల్పాహారం తీసుకునేందుకు టెంట్లు, ఫస్ట్ ఎయిడ్లు లాంటి ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడం ఈరోజు ఒక దళిత మహిళ మృతికి కారణమయ్యింది. ప్రమాద స్థలంలోనే ఆమె కుప్పకూలడంతో హాస్పిటల్కు తీసుకెళ్లే లోపుగానే మృతి చెందిందని రాయవరం ఏపీఎం చెప్పారు. ఈరోజు సందర్భంగా ఆమె మాట్లాడుతూ మృతురాలికి శాఖాపరంగా రావలసిన పరిహారం ప్రయత్నిస్తున్నామన్నారు. ఇదిలా ఉండగా మృతురాలి కుటుంబస్తులు మరియు బంధువులు ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. చిన్నప్పారావండి, ఉపాధి పని ఇవాళ తెల్లవారు 4 గంటలకు వేసి ఆడవాళ్ళు మగవాళ్ళు భోజనాలు కానీ టిఫిన్ కానీ లేకుండా పనిలోకి వచ్చి ఎండలో ఉండి ఎండలో పక్క గ్రామాలు అయితే 10 గంటలకు అయిపోతుంది. మా మాసవరం గ్రామంలో 12 అవుతుంది కానీ పైకి ఎక్కనిస్తలేదు. అలిసిపోయి ఇవాళ దళిత మహిళలు ఇవాళ అసత్వంగా మరణించిందండి. కారణం ఎవరంటే ఆఫీసర్లు కారణం. ఎందుకంటే ఎప్పుడు లేని స్థితిది. ఇవాళ ఆఫీసర్ గారు వచ్చి మేము అడిగినా సమాధానం చెప్పకుండా ఆవిడ బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి చనిపోయిన ఆవిడకి డిమాండ్ మేము కోరేది ఏంటంటే వాళ్ళ వెనకాల ఉన్న పిల్లలకి ఆర్థిక సహాయం అందించాలి, ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి, ఆవిడకి ఆదుకోవాలి, ఈ పని తీరు మార్చాలి. ఎందుకంటే ఇవాళ ఎండలో మొండి ఎండలో ఇంత మే నెలలో మజ్జిగలేసి ప్రభుత్వం ఆదుకుండేది మన ప్రభుత్వం. ఈ ఏళ మజ్జిగలేవు, పని ఎక్కువైపోయింది, ఒత్తిళ్ళు ఎక్కువైపోయినాయి. 6 గంటలకు రాకపోతే ఇక్కడేమో పని పట్టనెత్తలేదు, 12 అయితేనే కానీ గొట్టెక్కనెత్తలేదు.
ఇది పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఈ దారుణాన్ని మేము ఖండిస్తున్నాం. ప్రజలకు ఉపయోగపడే పనిది ఉపయోగపడిన పనిని ఇవాళ మరణానికి సంబంధంగా ఉంది. ఇవాళ ప్రాణాలు కోల్పోయిన స్థితికి వచ్చింది. ఈ ఇవాళ ఈ డిమాండ్ని మరి ప్రభుత్వానికి అందించాలని మేము విలేకరుల గారిని కోరుకుంటున్నాం. ఈ యొక్క అమ్మాయికి మాత్రం నష్టపరిహారం ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ తప్పదు. సింహాచలం దేవస్థానంలో వంటశాల వద్ద నాగజర్రిని పట్టుకున్న సీతారామాచార్యులు అర్చకులు గోంతచల్ సరి గోంతచ్చి కృష్ణ అలాగే గురించి ఫస్ట్ మంచి వయసు రేసాను బయటికి వెళ్ళి ఒగ్గేద్దాం బయట నొగ్గేద్దాం అన్ని ఒగ్గేద్దారా నీకు మొఖం ఇస్తుంది అనమాట ఎందుకు ఎందుకు రెండు నిమిషాలు ఉండు ఎందుకు నువ్వు కంగారు పడుతున్నావు పావు నిమిషంలో జాగ్రత్తగా ఉండాలి దండే బాబు మీరు పట్టుకోండి మండలం చెక్ పోస్టులను తనిఖీ. ఆర్డీఓ రామ్మోహన్ కంబదూరు మండలం కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టులను ఆర్డీఓ మంగళవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే పాదచారుల వలస కూరీలు వస్తే వారికి వసతి కల్పించి వారి వారి స్వగృహాలకు చేరే విధంగా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. అదేవిధంగా వ్యవసాయ అధికారులను సచివాలయ ఉద్యోగులను వేరుశనగ పంపిణీ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్డీఓ రామ్మోహన్ ఈ కార్యక్రమంలో ఆయన వెంట స్థానిక ఎంఆర్ఓ బాలకృష్ణమూర్తి ఎస్ఐ గౌస్పిర ఉన్నారు. కంబదూరు మండలంలో కర్ణాటక నుంచి కర్ణాటక రాష్ట్రం నుంచి పాదచారులుగా వస్తూ ఉంటే దారిలో మనం చెక్ పోస్ట్ లాంటివి పెట్టి తర్వాత అక్కడ పాదచారులకు సహాయ కేంద్రం కూడా పెట్టాం. అక్కడ ఎవరైనా బై వాక్ వస్తుంటే మన రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు బై వాక్ ఎవరు రాకూడదు, వాక్ నడుచుకుంటా గ్రామాలు మన ప్రాంతం నుంచి నడుచుకుంటా పోకూడదు. వాళ్ళకి మనం రీహాబిలిటేషన్ లాగా అంటే మన రిలీఫ్ సెంటర్లో పెట్టాం. రిలీఫ్ సెంటర్లో పెట్టి వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి తర్వాత వాళ్ళకి ట్రైన్ కానీ బస్సు కానీ ఆ గ్రామాలకు వాళ్ళ ఎక్కడ ఏ ప్రాంతానికి పోవాలో ఆ ప్రాంతానికి బస్సు ట్రైన్ వచ్చిన వెంటనే వాళ్ళందరినీ మనము వాళ్ళ సొంత ప్రాంతాలకు సురక్షితంగా పంపిస్తాం. ముఖ్యంగా ఎందుకంటే వాళ్ళు పాపం నడుచుకుంటా రెండు మూడు రోజులు పోయినా కొంత దూరం కూడా పోలేదు. అదే మన మాట వెళ్ళి కొద్దిగా ఓతుకుంటే ఒకటి రెండు రోజుల్లో వాళ్ళ గమ్యస్థానాన్ని చేరుకుంటాం. ఆ ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకు మనం దారిలో నడుచుకుంటా పోయి బాధపడే అవస్థలు లేకుండా వారిని వారి స్వగ్రామాలకు స్వస్థలాలకి క్షేమంగా చేర్చడం కోసం మనము పాదచారుల సహాయ కేంద్రం ఏర్పాటు చేయడం పరింట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో హైపోక్లోరైడ్ ద్రావణంతో పిచికారీ చేయిస్తున్న వైద్య సిబ్బంది. హిందూపురం మరియు గోరెంట్ల సరిహద్దు మండలాలకు నందు కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నందుకు ప్రాథమిక ఆసుపత్రిలో ప్రతిరోజు ఓపీ సేవలు అందిస్తున్న తరుణంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఇన్ఫెక్షన్ రాకుండా ద్రావణాన్ని పిచికారీ చేయిస్తున్న ఎంపీహెచ్ఈఓ ఎంఎస్ రావు, హెడ్ నర్స్ విజయలక్ష్మి.
అది ఇవ్వండి సార్. ఏం కాదులే, ఏమన్నా అయితే కొత్త తెప్పించుకుంటారు అంతే. జిల్లా లింగపాలెం మండలం అయ్యప్ప రాజుగూడెం ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా అందించిన మిషన్ హోప్ సంస్థ వ్యవస్థాపకులు సొంగ రోషన్ కుమార్ రోషన్ యూత్ చింతలపూడి చేతుల మీదుగా సుమారు 60 కుటుంబాలకు అందజేశారు. లాక్డౌన్ సమయంలో నిత్యావసర సరుకులు అందజేసినందుకు గ్రామస్తులు రోషన్ కుమార్కి అభినందనలు తెలియజేశారు. చూడమ్మా ఒకసారి గోదావరి జిల్లా మండపేట పట్టణం రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు ఈరోజు ఉదయం మండపేట బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోన సత్యనారాయణ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేశారు. కోన సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ 2 నెలల కరెంటు బిల్లు ఒకేసారి రీడింగ్ తీయడం వలన బిల్లు ఎక్కువగా వస్తుందని అన్నారు. మడ అడవులను ఇళ్ల స్థలాలుగా కేటాయించే జీవోను వెంటనే రద్దు చేయాలని అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు మద్దుల సుబ్బారావు, రూరల్ అధ్యక్షులు రాయ్ వీర్రాజు, రాయవరం మండల అధ్యక్షులు చింత తమ్మిరెడ్డి, నాగిరెడ్డి, త్రిమూర్తులు, వల్లభనేని రావేంద్ర భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. విద్యుత్ ఛార్జీలు పెంచడం చాలా అమానుషం, ఎందుకంటే మొన్న కోవిడ్-19 వల్ల 2 నెలలు ఒకేసారి తీయడంతో 100 రూపాయలు ఉండవలసిన బిల్లు 1000 రూపాయల వరకు వచ్చింది. ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్ అన్న వచ్చాడు కరెంటు బిల్లు పెంచాడు అన్న విధంగా ఉన్నది కనుక దీనిపై ఖచ్చితంగా
ప్రభుత్వం ఈ రెండు నెలలు రద్దు చేసి ప్రభుత్వమే కరెంటు బిల్ చెల్లించాలని బీజేపీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ భూములు అమ్ముకుంటాకి జీవోని పెట్టారు, ఆ జీవోని రద్దు చేయాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ప్రభుత్వ భూములు అమ్ముకుంటూ పోతుంటే ఇక పొద్దున మనకు సామాజిక అవసరాల కోసం కనీస భూములు ఉండవు. కనుక భూములు అమ్మే హక్కు ఎవరికీ లేదు. దీనిపై ఖచ్చితంగా కోర్టు కూడా మీకు చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అడవులు మడ అడవులు కొట్టేస్తున్నారు. మడ అడవులు కొట్టడం వల్ల మనకు పర్యావరణానికి చాలా ముప్పు వస్తుంది. కారణం ఏంటంటే ఆ మడ అడవుల వల్ల మనకి వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మనకి కాపు కాస్తున్నాయి. అలాంటి అడవులు నరికేయడంతో మనకి రేపు పొద్దున్న తుఫాన్ వచ్చి మనకి చాలా బీభత్సం అయిపోతుంది. కనుక ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వంపై 52 సార్లు కోర్టు ముట్టుకై పుట్టినా సరే సేమ కుట్టినట్టు లేదు. అలాగే రైతు బంధు పథకంలో మోడీ గారి ఫోటో లేకపోవడం చాలా దారుణం. ఖచ్చితంగా మోడీ గారి ఫోటో పెట్టవలసిన అవసరం ఉంది. ఎందుకంటే 6000 రూపాయలు కేంద్ర సొమ్ము ఉన్నా సరే మా ఫోటో పెట్టకపోవడం చాలా దారుణం. కనుక ఖచ్చితంగా జగన్ మండలం ప్రస్తుతం గ్రీన్ జోన్లో ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో మరింత పటిష్ట చర్యలు తీసుకోవడంలో భాగంగా మండల నోడల్ ఆఫీసర్ రెడ్డి భాషా గారు మాట్లాడుతూ గోరంట్ల ప్రజలను కరోనా నుండి కాపాడేందుకు ముందస్తుగా మండల రాష్ట్ర సరిహద్దుల్లో కార్మికులు మరియు ఇతర ప్రాంతాల వారు మండలంలోకి ప్రవేశించకుండా 24 గంటలు కట్టుదిట్టమైన నిఘా ఉంచి గ్రామ వాలంటీర్ల సహాయంతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసులు అనుమతి లేకుండా రెడ్ జోన్ ప్రాంతాల నుండి ఎవరైనా వస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన తెలిపారు. మంగళవారం ఉదయం హిందూపూర్ మరియు అనంతపురం నుంచి వచ్చిన వారిని విచారించి వెనక్కి పంపడం జరిగింది. హిందూపూర్లో కరోనా తాండవిస్తున్న సమయంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన అన్నారు. మండల నోడల్ ఆఫీసర్ రెడ్డి భాషా గారు, 4th వార్డ్ ఏఎన్ఎం మల్లేశ్వరి, ఆశా కార్యకర్త శివమ్మ, వాలంటీర్ బీజేపీ పార్టీ జిల్లా పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు మాలకొండయ్య మీడియా సమావేశాలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలతో రాష్ట్రం అంధకారంలోకి వెళుతుంది. సంబంధిత మంత్రులు బాధ్యత వహించి రాజీనామా చేయాలి. ఎనిమిరెడ్డి మాలకొండయ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లు, తప్పుడు నిర్ణయాల వలన రాష్ట్ర ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతోందని, రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, దీనికి బాధ్యత వహిస్తూ విద్యుత్ శాఖ మంత్రి, రెవెన్యూ మంత్రి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ తూర్పుగోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు, రాష్ట్ర నాయకులు శ్రీ ఎనిమిరెడ్డి మాలకొండయ్య డిమాండ్ చేశారు. గారి యొక్క నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ యొక్క నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన యొక్క పరిపాలనా తీరు రెండు విషయాల మీద భారతీయ జనతా పార్టీ నిరసన తెలియజేస్తుంది. ఈరోజు ఒకటి, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ అన్ని మండలాల్లోనూ ప్రభుత్వ భూములు ఆ యొక్క ప్రాంతాల అభివృద్ధి కోసం, ఆ యొక్క ప్రాంతాల ప్రజలకి కావలసినటువంటి సౌకర్యాలు, కమ్యూనిటీ హాల్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, గ్రంథాలయాలు కానివ్వండి, యువత ఎంకరేజ్ చేస్తూ వారి ఆటల యొక్క స్థలాల కోసం కానివ్వండి ఒక ప్రత్యేకమైనటువంటి సైట్లని పూర్వం పరిపాలించినటువంటి వారు కానివ్వండి, ఆ గ్రామ పెద్దలు స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు కానివ్వండి, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి మన అందరికీ తెలుసు. కానీ ఆ భూముల్ని ఈరోజు ఈ ప్రభుత్వం రేటు కట్టి అమ్మకాలు చేయటం అనేది చాలా బాధ్యత నుండి తప్పించుకునే విధంగా, ప్రభుత్వం అభివృద్ధి చేయడానికి స్థలాలను కాపాడి ఇంకా కొత్తగా కొన్ని స్థలాలను తీసుకొచ్చి సమాజానికి ఇవ్వాలి తప్ప, సమాజం వాడుకునేటటువంటి అవసరాలకు ఉపయోగపడేటటువంటి మౌలిక వసతులు పెంచుకోవడానికి కావాల్సిన స్థలాలను అమ్ముకోవడం అనేది చేతగానితనం కింద భావిస్తుంది భారతీయ జనతా పార్టీ. రెండోది, మనందరం కూడా ఇబ్బంది పడుతున్నాం. కరెంటు బిల్లు ఏ విధంగా వచ్చాయి, మార్చిలో మనం బిల్లు ఎంత కట్టాం, ఏప్రిల్ మే నెలలో అంటే ఏప్రిల్ రీడింగ్ తీయటం తీయకపోవడంతో మే నెల స్టార్టింగ్లోనే రీడింగ్ తీసి
బిల్లులు ఇచ్చిన తర్వాత దాదాపుగా 3 రెట్లు 4 రెట్లు ఎక్కువ బిల్లులు రావడం జరిగింది. దానికి అధికారులు చెప్తున్న మాట ఏంటంటే ఎండాకాలం వచ్చిందండి, లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండి ఏసీలు ఎక్కువేశారండి, మీరు బాగా ఎక్కువగా ఫ్రిడ్జ్లు వాడారండి, లేకపోతే ఇంకా మీరు ఇంట్లో కరెంటు వాడుతూ పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తూ కరెంటు బిల్లు వాడారని చెప్పి చెప్తున్నారు. ఒక విధంగా కొంతవరకు మేము కూడా దాన్ని అంగీకరిస్తాం. కానీ ఎన్ని రెట్లు కరెంటు ఎక్కువ కాల్చుకుంటాం ఇంట్లో కూర్చొని? దీని మీద అధికారులు నిలదీసిన సమయంలో ఒక మంత్రి గారేమో ఎటువంటి ఛార్జీలు పెంచేది లేదు, లాక్డౌన్ తర్వాత మేము ఆలోచిస్తామని చెప్తారు. ఇంకొక మంత్రి గారేమో ప్రతి ఏప్రిల్లోనూ మేము రేట్లు కేటగిరీని మారుస్తుంటామండి, అది జనరల్గా జరిగేటటువంటి విషయం అని చెప్తుంటారు. కానీ ఇవాళ పత్రికలకు రిలీజ్ చేసినటువంటి టారిఫ్ కానీ, ఎలక్ట్రికల్ అధికారులు చెప్తున్నటువంటి టారిఫ్ కానీ, బిల్ అయితే ఒకదానికో దానికి సంబంధం లేకుండా వచ్చినటువంటి టారిఫ్లు వెనకాల ప్రజల్ని మోసగించేటటువంటి ఒక కుట్ర ఉంది అనేటటువంటి చాలా మంది మేధావులు పెద్దలు చెప్తున్నారు. అధికారులని అడిగినప్పుడు ఒక లెక్కలతో కూడినటువంటి పత్రం రిలీజ్ చేసి చూపిస్తున్నారు. నిన్న నేను కొంతమంది అధికారులను అడిగినప్పుడు ఇదిగండి మేము చేసింది ఇదే అని చెప్పి, కానీ ఈ టారిఫ్ని కూడా కొన్ని బిల్లుల్లో మనం పరిశీలిస్తే ఆ బిల్లుల్లో ఈ టారిఫ్ సరిపోవట్లేదు. అందుకని బిల్లులు వస్తున్నటువంటి పరిస్థితిని గమనించాలి. ఈ కరెంటు విధానం మీద ఒక ఈ ప్రభుత్వ సైట్లు అమ్ముకునే విధానం మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఉదయం 11 గంటల నుంచి 12 గంటల దాకా భారతీయ జనతా పార్టీ నాయకత్వం రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే కార్యక్రమం లేదు. కాబట్టి లాక్డౌన్లో ఉన్నాం కాబట్టి ఎవరి ఇంట్లో వాళ్ళవగా కూర్చొని లాక్డౌన్ విధానాలను పాటిస్తూ ప్రభుత్వ అధికారులకు సహకరిస్తూ నిరసన కార్యక్రమం చేయాలనేటటువంటి అధ్యక్షులు కన్నా లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈరోజు నేను నా ఇంటి వద్ద 11 గంటల నుంచి 12 గంటల దాకా నల్ల మాస్క్ పెట్టుకుని ప్రభుత్వాన్ని నిరసన తెలియజేస్తూ ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఈ రెండు అంశాలతో మనం పోల్చుకున్నట్లయితే జగన్ ఒక్క అవకాశం ఇవ్వండి అని ప్రజలను అడిగారు. ఎందుకోసం? ప్రభుత్వ భూములు అమ్ముకోవడానికా అనేది భారతీయ జనతా పార్టీ ప్రశ్న. ఇంకొకటి, జగన్ రావాలి, అభివృద్ధి కావాలి అని చెప్పి ప్రజలందరూ కోరుకున్నారు. జగన్ వచ్చారు, కరెంటు శాఖ ఇచ్చారు. కరెంటు శాఖ నుంచి జనం కోలుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా జగన్ రావాలని కోరుకున్న ప్రజలందరినీ కూడా ఈ ప్రభుత్వం మోసం చేసిందనేది కూడా స్పష్టంగా కనబడుతుంది. నేనైతే ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అధికారులను కోరుతున్నాను, కరెంటు వ్యవహారంలో పత్రికలను కూడా మోసం చేసి నిజమైన సర్క్యులేషన్ ఇవ్వకపోవడం వల్ల, ప్రజలందరినీ మోసం చేసినటువంటి బిల్లులు రావడం వల్ల ప్రభుత్వం తప్పుదారి పట్టించుతుంది ప్రజలందరినీ, అధికారులందరినీ, పత్రిక వ్యవస్థను అందరినీ. నేను ఈ యొక్క ఎలక్ట్రికల్ మంత్రిగా ఉన్నటువంటి, విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి వెంటనే మితిమీరుతున్న వైసీపీ అరాచకాలు. అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి, కాకినాడ రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ అరాచకాలు ఆగడాలు మితిమీరుతున్నాయని అనపర్తి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వైసీపీ నాయకులు గూండాల వలె ప్రవర్తిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్ పరిపాలన ప్రజలను ఇబ్బంది కలిగించే విధంగా ఉందన్నారు. కరోనా వైరస్ ను రాష్ట్ర ప్రభుత్వం తేలిక తీసుకోవడంతో రాబోయే రోజుల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. నకిలీ మద్యం, నాటు సారాలు ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం మద్యం విధానాలు ఉన్నాయన్నారు. ఇసుక పేరుతో అధికార పార్టీ దోపిడీకి పాల్పడుతోందని అన్నారు. ఆశ్రిక రాజ్యం రాజ్యం ఏర్పడా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలు కూడా ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే విధంగా, రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కల్పించే విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ కరోనా విషయంలో ప్రపంచం అంతా ఒక విధానంలో ముందుకెళ్తూ ఉంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణతో పోకడంతో కరోనా విషయంలో మొదటి నుంచి తేలిక భావంతో ఉండడమే కాకుండా ఈరోజు కూడా అదే భావంతో ఆయన మాట్లాడడం జరుగుతూ ఉంది. దీనివల్ల రాష్ట్ర ప్రజానీకం రేపు భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడతా ఉంది.
తీసుకుని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యాష్ సర్టిఫికెట్ చాలా ఒత్తిడి చేసిన తర్వాత క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. తీసుకెళ్లి నామినేషన్ మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నా కారు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాదాపు గంటన్నర పాటు నా కారుని అక్కడ డిటైన్ చేయడం జరిగింది. నా కారులో ఎంపీటీసీ అభ్యర్థిగా ఉన్న భాగ్యలక్ష్మి గారు కూడా ఉండడం జరిగింది. నా కారు నుంచి నన్ను బయటికి లాగి నా పైన హత్యా ప్రయత్నం చేయాలి, భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేయడం కాకుండా భాగ్యలక్ష్మి గారిని కిడ్నాప్ చేయాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసు అక్కడ ప్రాక్షిక పాత్ర వహించడం జరిగింది. దాదాపుగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ముగ్గురు ఎస్ఐలు ఉన్నా కూడా ఎవ్వరూ దాన్ని నిరోధించే ప్రయత్నం చేయలే. అటువంటి పరిస్థితుల్లో మేము తీసుకుని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ క్యాష్ సర్టిఫికెట్ చాలా ఒత్తిడి చేసిన తర్వాత క్యాష్ సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది. తీసుకెళ్లి నామినేషన్ మండల ప్రజాపరిషత్ కార్యాలయానికి తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నా కారు మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసి దాదాపు గంటన్నర పాటు నా కారుని అక్కడ డిటైన్ చేయడం జరిగింది. నా కారులో ఎంపీటీసీ అభ్యర్థిగా ఉన్న భాగ్యలక్ష్మి గారు కూడా ఉండడం జరిగింది. నా కారు నుంచి నన్ను బయటికి లాగి నా పైన హత్యా ప్రయత్నం చేయాలి, భౌతికంగా దాడి చేయాలని ప్రయత్నం చేయడం కాకుండా భాగ్యలక్ష్మి గారిని కిడ్నాప్ చేయాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. పోలీసు అక్కడ ప్రాక్షిక పాత్ర వహించడం జరిగింది. దాదాపుగా ఒక సర్కిల్ ఇన్స్పెక్టరు, ముగ్గురు ఎస్ఐలు ఉన్నా కూడా ఎవ్వరూ దాన్ని నిరోధించే ప్రయత్నం చేయలే. అటువంటి పరిస్థితుల్లో మేము బొడ్డు భాస్కర్ రామారావు గారి నేతృత్వంలో పనులు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత దారుణమైన పరిస్థితులు ఇవాడ భాస్కర్ రామారావు గారి నేతృత్వం భాస్కర్ రామారావు గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది. అంటే ఒక చట్టం అంటే గౌరవం లేదు, రాజ్యాంగం అంటే గౌరవం లేదు, కోర్టులు అంటే గౌరవం లేదు. ఒక దుర్మార్గమైన పరిపాలన, ఆటవికమైన పరిపాలన, పాశ్చిమిక రాజ్యం రాజ్యం వెళ్తా ఉంది. అదేవిధంగా ప్రభుత్వ విధానాలు కూడా ప్రజల్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టే విధంగా, రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం కల్పించే విధంగా జరుగుతూ ఉంది. ఇవాళ కరోనా విషయంలో ప్రపంచం అంతా ఒక విధానంలో ముందుకెళ్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి ఒక నియంత్రణతో పొక్కడంతో లో మదీనా మస్జిద్ వెనుక నివాసం ఉంటున్న వ్యాపారి కోడలకు తీవ్ర జ్వరం రావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించక అనుమానిత కేసుగా నమోదైంది. మడకశిర మండలంలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహిస్తోంది. ఇదిలా ఉండగా తీవ్ర జ్వరం రావడంతో ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళగా అక్కడ డాక్టర్లు ట్రూ నాట్ పరీక్షలు నిర్వహించగా పూర్తి అనుమానితంగా నమోదైంది. ఆమెతో పాటు భర్తను, అత్త మామలను ఇంట్లో నుంచి బయటకు రానియకుండా నిర్బంధంలో ఉంచారు. ప్రిజెంటివ్ పాజిటివ్ వచ్చిన మహిళను మరియు వారి కుటుంబ సభ్యులను వారి ఇంటి నుంచి కేజీబీవి క్వారంటైన్ సెంటర్ కాజాపురంకు తరలించి, హిందూపురం నుంచి వచ్చిన కరోనా టెస్టింగ్ టీం వాళ్ళు వచ్చి బీటీఎం శాంపిల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. రిపోర్ట్ 2 రోజుల తర్వాత వస్తుందని నర్సింగ్ ఆఫీసర్ బాబు నాయక్. Thank you.
రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ ఎల్కేజీ టు సెవెంత్ అడ్మిషన్స్ జరుగుచున్నవి. ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్, ఏసీ బస్, ఏసీ హాస్టల్ విత్ ఆల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ యాక్టివిటీస్. టేక్ హోమ్ రెసిడెన్షియల్ సిబిఎస్ఈ. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ విత్ ఆన్లైన్ క్లాసెస్. Contact principal for admissions. Rajamahendri International School, Bombo 2 Kesavaram Road, opposite Sampath Nagaram Electrical Substation, Rajamahendravaram.